హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మార్కెట్లో షాంపూ కండిషనర్లలో సువాసనలు వెదజల్లేందుకు కొన్ని రకాల రసాయనాలు రంగులు వాడుతున్నారు కాబట్టి మీరు వాడే షాంపూలను ఎన్నుకోవడంలో కాస్త మెలకువలు పాటించండి ఎన్నో సంవత్సరాలుగా వాడుతున్నాం కదా వాటిని వాడడంలో ఇంకా తప్పులు చేస్తామా అనిపించవచ్చు కానీ నిజాలు తెలిసే వరకు కొన్ని తప్పులు అలానే కొనసాగుతూ ఉంటాయి అందువలన ఇంకా తప్పులు దొర్లుతున్నాయేమో ఒకసారి చెక్ చేసుకోవడం మేలు నేటి తరుణంలో ఎన్నో రకాల షాంపూలు దొరుకుతున్నాయి కానీ వాటిలో ఏవి తలకు బాగా సరిపోతాయో తెలియక ఆలోచిస్తుంటారు ప్రత్యేకించి డ్రై ఆయిలీ బ్రిటిల్ వీటిలో మీ జుట్టు ఏ రకానికి సంబంధించినదో మీరు తెలుసుకోవడం ముఖ్యం షాంపూ కం కండిషనర్ను మీరు వాడకపోవడమే మంచిది షాంపూ కండిషనర్ ఒకే దాంట్లో ఉండడం వలన ఏం ప్రయోజనం ఉండదు వాటిని మానేస్తే తల ఆరోగ్యానికి కాకుండా అవసరమైన ఖర్చు కూడా తగ్గుతుంది షాంపూ వాడడానికి ముందు జుట్టు ఆరి ఉండాలి లేదంటే అందులోని అంశాలు మీ జుట్టు మీద ప్రభావితం చేస్తాయి ఇందుకోసం షవర్ కింద రెండు నుంచి మూడు నిమిషాలు ఉండాలి వెంట్రుకల చివర్లే కాకుండా వాటి కుదుళ్ళ మీద కూడా పనిచేయడం వాటి ఉద్దేశం అందువలన షవర్ కింద ఉన్నప్పుడు జుట్టు చివర్లతో పాటు వాటి కుదుళ్ళు వరకు శుభ్రమయ్యేలా చూసుకోవాలి అదేవిధంగా షాంపూను రోజు కాకుండా రెండు రోజులకు ఒకసారి మాత్రమే వాడాలి ఒకవేళ జుట్టు జిడ్డుగా ఉందనిపిస్తే స్వల్పంగా డ్రై షాంపూను వాడొచ్చు ఇలా చేయడం వల్ల జుట్టు ఆకర్షణీయంగా మారుతుంది మీరు యాంటీ డాండ్రఫ్ షాంపూను ఉపయోగించినట్లయితే ఇలాంటి షాంపూలను వారానికి ఒకసారి ఉపయోగించండి ఎందుకంటే ఇవి చాలా హార్డ్గా ఉంటాయి తగిన నూనెను పోసి వెంట్రుకలకు పోషణ అందిస్తూ ఉండాలి దీంతోపాటు వెంట్రుకలను శుభ్రపరచుకోవడం కూడా ముఖ్యమే ముప్పై సంవత్సరాల కన్నా ముందుగానే మీ వెంట్రుకలు తెల్లబడుతున్నట్లయితే మీ వెంట్రుకలకు రసాయనాలతో కూడుకున్న షాంపూలను మీరు ఇదివరకే వాడుతున్నట్లు లెక్క లేదా మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై ఉంటారు లేదా మీరు శరీరానికి కావలసిన పోషక పదార్థాలు తీసుకోకపోవడం లేదు అని అర్థం వెంట్రుకలకు ఎక్కువ కలరింగ్ రీబౌండింగ్ మరియు రసాయనాలు ఉపయోగించకండి అయినా కూడా ఇవన్నీ చేస్తుంటే మీరు తగిన హెయిర్ కేర్ తీసుకోవాల్సిందే వారానికి రెండు సార్లు తప్పనిసరిగా తలకు నూనెను రాయండి మీ వెంట్రుకలు కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి వారానికి కనీసం మూడు సార్లు షాంపూతో తలస్నానం చేయండి సో ఫ్రెండ్స్ మన పెద్దవాళ్ళు చెప్పిన మాట చద్దిమూట అన్నట్లుగా మన అమ్మమ్మలు నాయనమ్మలు వాడిన కుంకుడు సీకాయ మందారాలు ఉసిరి వంటివి వాడి మన సిరులను ఒత్తుగా నల్లగా అందంగా ఉంచడానికి ప్రయత్నం చేద్దాం